మాత్రం వస్తున్నాయి అది ఇంకా దీంట్లో డీప్ ఉన్నాయి मैडम मन जगित्याल पट्टणानिके तलमानिकंगा उन्नटुवंटि अतिपेद्ददैन टाउन हाल संघर्षण को गौरव शासन सभ्युलु डाक्टर संजय अन्न गारिकि मरियु इच्चेसिनटुवंटि कौन्सिलर गारु मरियु इतर पेद्दलंदरिकी कूडा पेरु पेरुन मरि मीडिया मित्रुलकु हृदयपूर्वक नमस्कारालु मरि अतिपेद्ददैनटुवंटि मरि
రాష్ట్రంలోని మరి వరంగల్లో కూడా ఎక్కడా లేదు ఇంత పెద్ద టౌన్ హాల్. మరి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు వినోద్ గారు కూడా పెద్దలు వారు చెప్పి ఉన్నారు చాలా పెద్దది చాలా మరి పట్టణానికి తలమానికంగా మారబోతుంది అని. మరి గత పాలకులు గత ప్రభుత్వం కూడా ఎంతో నిర్లక్ష్యం వహించి మరి అడ్డదిడ్డంగా వదిలేశారు. మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే దీనికి ఒక రూపురేఖలు అంటూ వచ్చాయి. మరి లోపల కూడా ప్రత్యేకంగా మరి సీలింగ్ కానివ్వండి వాటర్ మరి సౌండ్ రెజోనెన్స్ ఎక్కువ రాకుండా మరి పిఓపితోని కోటింగ్ కానివ్వండి అదంతా కూడా లోపలంతా కూడా నీట్గా రెడీ అయి ఉంది. ఒక ఫర్నిచర్ ఒకటి ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు ఇప్పటికే కొన్ని సూచనలు చేసి ఉన్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో మరి కింద సెల్లర్లో కొంత లీకేజ్ ఉంది అది ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి మున్సిపల్ తరఫున కూడా డీవాటరింగ్ చేస్తూనే ఉన్నాం అయినా లీకేజ్ ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు మరి ఆర్ఎన్బి గారితో ఆర్ఎన్బి అధికారులతో కూడా చర్చించారు. మా మున్సిపల్ అధికారులతో కూడా చర్చించాము. మరి వచ్చి లీకేజ్ ఎక్కడి నుంచి ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఇప్పుడే దానికి సంబంధించిన కొన్ని సూచనలు చేసి ఇప్పుడే ఆర్ఎన్బి అధికారులతో కూడా మాట్లాడి ఉన్నారు. మరి దానికి సంబంధించి మేము కూడా కొంత రిపోర్ట్ తీసుకొని వెను వెంటనే ఆ లీకేజ్ రెక్టిఫై చేయడానికి కూడా యాక్షన్స్ తీసుకుంటాము పెద్దల సూచనల మేరకు. అలాగే పార్కుకు సంబంధించి కూడా మరి మన పట్టణానికే ఉన్నటువంటి ఏకైక పార్క్ ఇంతకుముందు మరి ఇంతకుముందు మనం చూసి ఉన్నాం గతంలో కూడా మన కౌన్సిల్ వచ్చిన కొత్తలో మరి సరిగా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టలేదు అసలు క్వాలిటీ లేని ఎక్విప్మెంట్ పెట్టారు అవంతా మనం మొత్తం తొలగించి వేయడం జరిగింది. మరి ఎలాంటి ప్రమాదం కూడా జరగకుండా అక్కడ యూజ్ చేసే వాళ్ళకి. మరి రివైజ్డ్ ఎస్టిమేట్ కోసం కూడా ఇప్పుడే వారు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడి ఉన్నారు శాసనసభ్యులు సంజయ్ అన్న గారు. డెఫినెట్గా వారి సూచన మేరకు మరి ఇంతకు ముందు ఉన్నటువంటి గత కొద్ది సంవత్సరాలుగా కూడా పట్టణ ప్రజలు వాడుతున్నటువంటి రోటరీ పార్క్ ఏదైతే ఉందో అది మరి పట్టణానికే తలమానికంగా ఉన్నటువంటి టౌన్ హాల్ని కూడా తొందరలోనే మంచిగా మరి అత్యాధునిక సదుపాయాలతో కూడా అభివృద్ధిపరిచి మరి పారిశుద్ధంగా కానివ్వండి పచ్చదనంగా కానివ్వండి కూడా అభివృద్ధిపరిచి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి విషయంలో కూడా మాకు వెన్నంటే ఉండి సలహాలు సూచనలు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు మాకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు పునర్నిర్మాణం కావచ్చింది. అయితే కోవిడ్ కారణంగా కరోనా కారణంగా మొత్తం ఫంక్షన్ హాల్స్ కానీ అన్నీ కూడా బంద్ ఉండే. అదే రకంగా దీన్ని కూడా మళ్ళీ ప్రారంభించడంలో కొంత జాప్యం అయింది. దాంతోపాటుగా సెల్లార్లో అండర్ గ్రౌండ్లో 25 సంవత్సరాల నుంచి చెప్తున్న విషయమే కొంత వాటర్ లీకేజ్ మాత్రం ఇంకా కూడా కొంత ఉన్నది. అది కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మన నిన్న కూడా మీటింగ్ మొన్న కూడా మీటింగ్ ఇంజనీర్లతో మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బి అధికారులు ఇతర అధికారులు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ మళ్ళీ రావడం జరిగింది. అదేవిధంగా కరోనా సందర్భంలో అన్ని పార్కులు బంద్ ఉన్నట్టే మన జగిత్యాల బంద్ ఉండే కానీ దాన్ని ఒక 25 లక్షలతోటి కొత్తగా జిమ్ మరియు కొంత ఆధునీకరణ కోసం కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మా అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇవాళ ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్లను తీసుకొచ్చి దాని విషయం కూడా మాట్లాడాం. అదేవిధంగా ఆ పార్క్ ముందు నుండి మంచినీళ్ళ పైప్ లైన్ కూడా వెళ్తూ ఉంది, డ్రైన్ కూడా కడతా ఉన్నారు. అవి కూడా కొంత స్లో అయినాయి. దానికి కారణాలు ఏందని కూడా పర్యవేక్షించడానికి నాకు రావడుతుంది. మన ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ కొన్ని పనులలో జాప్యం జరుగుతున్నది కాబట్టి ఇక ప్రత్యేకంగా నిన్న కూడా ఈరోజు నేను చైర్మన్ గారు కౌన్సిలర్స్ను అధికారులం ఫీల్డ్ విజిట్ ప్రారంభం చేసాం. నేను ఇక ఇప్పటి నుండి కూడా ఎప్పటికప్పుడు ప్రతి వార్డులో కూడా తిరుగుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన నిధులు ముందే కరోనా సందర్భంలో డబ్బులు కరువునాయి ఉన్న నిధులు కూడా ఖర్చు చేయని మన మున్సిపాలిటీ ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి ఇప్పుడేదో మాట్లాడుతున్న అక్రమ నిర్మాణం అవి పనుల అభివృద్ధి ఇవన్నీ కూడా చేయకుండా ఒక స్తబ్దత ఏర్పడ్డది ఆ మున్సిపాలిటీలో. ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఇంకా నిద్ర లేస్తలేరు మా మున్సిపల్ అధికారులు. వాళ్ళని నేను కించపరుస్తున్నాను కాదు, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు టెండర్ పెడతారు పని కాదు, చాలా చోట్ల పని ఆగిపోతూ ఉంటాయి. ఏదైనా అంటే ఇది రాలేదు అది రాలేదు లేదా పైనుంచి మాడిఫికేషన్ రాలేదు అంటూ చాలా డిలే చేస్తూ ఉంటే ఇవాళ ముఖ్యంగా ఈ కొత్త బస్టాండ్ నుంచి పోయే డ్రైన్ కట్టే విషయంలో కానీ
వాటర్ పైప్ లైన్ విషయంలో ఆ పార్క్ విషయంలో చూడడానికి రావడం జరిగింది. అదే సందర్భంలో టౌన్ హాల్ కూడా చూడడానికి రావడం జరిగింది. మరి ఆ డ్రైన్ కట్టాలంటే కూడా ఆ కరెంట్ లైన్ ముందేసిన కరెంట్ లైన్ ఎందుకంటే రోడ్డు వెనుకకి జరిగి కట్టినాం. కొత్త బస్ పార్క్ ముందు, టౌన్ హాల్ ముందు, కరెంట్ ఆఫీస్ ముందు, ఫైర్ ఇంజన్ ముందు, ఫైర్ స్టేషన్ ముందు వెనక్కి జరిగాం. కాబట్టి కరెంటు లైన్లు కూడా పక్కన జరపడానికి అప్లికేషన్ పెడితే అక్కడ కూడా డిలే జరిగింది. ఆ ఎలక్ట్రిసిటీ అధికారులు కరెంటు అధికారులతో కూడా మాట్లాడి అవి కూడా షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వేగవంతంగా చేయాలని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. కమిషనర్ గారు మొన్ననే 2-3 నెలల నుంచి వచ్చినప్పటి నుండి కొంత వేగం అందుకున్నది, ఇంకా కూడా వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మా మిషన్ భగత ఈ చరణ్, వీళ్ళందరూ కూడా శ్రవణ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నా వింటున్నారు. ఇటు ఒకవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ ఈ కొత్త బస్టాండ్ ప్రాంతంలో, ముఖ్యంగా టౌన్ హాల్ పార్క్ ప్రాంతంలో, అదేవిధంగా డ్రైను, దాంతోపాటుగా కరెంటు పోల్స్ లైన్స్ షిఫ్టింగ్, పార్క్ మళ్ళీ ప్రారంభించే విధంగా టౌన్ హాల్ అతి త్వరలోనే దాన్ని కూడా ఏమైనా పునఃప్రారంభించాలని చెప్పి ఈ ప్రాంతం ఇవాళ వచ్చి పర్యవేక్షించి అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వారిని కూడా ఎందుకంటే ప్రజాప్రతినిధులు అని చెప్తాం, అధికారులు పనిచేయాలి. ఇదివరకే కొన్ని కోట్ల రూపాయల నిధులు వాపసు పోయినాయి, ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినాయి, దాదాపు 6 కోట్లు ఉన్నాయి. మరి ఇది జరగకూడదు. గత ప్రభుత్వం, గత మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నప్పుడు వాళ్ళు సందర్భంలో 5 కోట్ల 60 లక్షలు వాపసు పోయినాయి పనిచేయక. ఇప్పుడు ఈ పాలకవర్గం వచ్చిన ఈ కొద్ది సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు కొన్ని మూలుగుతూ ఉన్నాయి. ఆ పనులన్నీ వేగవంతంగా చేయించాల్సిందిగా నేను ప్రత్యేకంగా అధికారులను కోరుతా ఉన్నా. మరి నేను ఈ పర్యవేక్షణకు వచ్చిన సందర్భంలో మా వినంతో ఉన్న మా పట్టణ అధ్యక్షుడు ఘాటు సతీష్ అన్న గారికి, జేడి గారికి, మిగతా మా కౌన్సిలర్స్ నాయన్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.